ఈ వీడియోలో నేను మీకు ఒక 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ప్రపంచంలో 195 కంట్రీస్ ఉన్నాయి. వీటన్నిటిలో ఏరియా పరంగా పెద్ద కంట్రీస్ ఏంటంటే, ఫస్ట్ ప్లేస్లో రష్యా ఉంది, సెకండ్ ప్లేస్లో కెనడా, థర్డ్ ప్లేస్లో చైనా, ఫోర్త్ ప్లేస్లో యుఎస్ఏ, ఫిఫ్త్లో బ్రెజిల్, సిక్స్త్ ప్లేస్లో ఆస్ట్రేలియా అండ్ సెవెంత్ ప్లేస్లో మన ఇండియా ఉంది. ఈ లార్జెస్ట్ కంట్రీస్ యొక్క ఏరియాని స్క్వేర్ కిలోమీటర్స్లో చూస్తారు. వాటి యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ని కూడా మీరు స్క్రీన్పై చూడొచ్చు. వరల్డ్లోనే లార్జెస్ట్ కంట్రీస్ గురించి ఓకే, కానీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏంటో మీకు తెలుసా? వాటికన్ సిటీ. దీన్నే హోలీ సీ అని కూడా పిలుస్తారు. ఇందాక మనం లార్జెస్ట్ కంట్రీస్ యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ని గనక చూసుకున్నట్లయితే ఇంతలో ఉండేవి. కానీ ఈ వరల్డ్లోనే స్మాలెస్ట్ కంట్రీ యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ ఎంతో తెలుసా? 1 కిలోమీటర్ కూడా లేదు. జస్ట్ 120 ఏకర్స్ ల్యాండ్ని మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలోనే తక్కువ పాపులేషన్ కలిగి ఉన్న కంట్రీ కూడా ఇదే. జస్ట్ ఇక్కడ 825 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫీమేల్స్ అనేవాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. టెక్నాలజీ ఇప్పుడు ఇంత ఎవాల్వ్ అయింది, కానీ స్మార్ట్ ఫోన్స్ రంగంలో ఫస్ట్ మొబైల్ కంపెనీ మోటరోలా. కానీ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ని అంటే టచ్ ఫోన్ని మాత్రం లాంచ్ చేసింది ఐబిఎం కంపెనీ. ఈ మొబైల్ యొక్క పేరు సిమ్మన్ 1992. ఈ టచ్ ఫోన్ యొక్క టచ్ స్క్రీన్ అనేది అంత యాక్యురేట్గా లేకపోయినా, అలాగే ఇది కలర్ డిస్ప్లే కాకపోయినా దీనికి అప్పట్లో చాలా ఆదరణ లభించింది. అలా 15 ఇయర్స్ గడిచిన తర్వాత 2007లో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ నుండి iPhone 1 లాంచ్ చేశారు. మోస్ట్ యాక్యురేట్ కలర్ డిస్ప్లేతో అలాగే ప్రజలకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని అలాగే సెల్ఫీ కెమెరాని కూడా దీనిలో ఇంప్లిమెంట్ చేశారు. దీని తర్వాతే HTC నుండి HTC డ్రీమ్ అనే స్మార్ట్ ఫోన్ని 2008లో లాంచ్ చేశారు. దీనికి రిలేటెడ్గా ఉన్న మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, 90% ఆఫ్ ద పీపుల్ మొబైల్స్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో వీళ్ళకి ఫండ్స్ లేవు. ఈ ఫండ్స్ లేక కంపెనీని అమ్మేద్దాం అనుకున్నప్పుడు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీని వీళ్ళు కన్సల్ట్ అయ్యారు. కానీ శాంసంగ్ కంపెనీ వాళ్ళు తక్కువ డబ్బులో ఆఫర్ చేయడంతో వీళ్ళకి డీల్ అనేది మిస్ అయింది. ఆ తర్వాత 2005లో ఆండ్రాయిడ్ కంపెనీని $50 మిలియన్ ఇచ్చి కొనుక్కుంది గూగుల్ కంపెనీ. ఒకవేళ శాంసంగే ఆండ్రాయిడ్ కంపెనీని కొనుక్కొని ఉంటే ఈ పాటికి శాంసంగ్ గూగుల్ కన్నా పెద్ద కంపెనీగా తయారై ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన బాడీలో 5 సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి కదా, వీటన్నిటికన్నా ఫాస్టెస్ట్ సెన్స్ ఆర్గన్ ఏది అని అడిగితే అందరూ ఐస్ అని చెప్తారు. ఎందుకంటే లైట్ చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి మనం కళ్ళతో ఫాస్ట్గా రియాక్ట్ అవుతాం అని అనుకుంటారు. కానీ సైంటిఫిక్ పరంగా ప్రూవ్ అయింది మాత్రం ఇయర్స్ అన్నమాట. ఎందుకంటే మన కళ్ళు మన ముందున్నవి మాత్రమే చూస్తాయి, అదే ఇయర్స్ కనుక చూసుకుంటే 360 డిగ్రీస్లో జరిగే ప్రతి సౌండ్ని క్యాప్చర్ చేస్తుంది. కేవలం 0.05 సెకండ్లోనే మన ఇయర్స్ అనేవి రియాక్ట్ అవుతాయి. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, మన కళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి, కాకపోతే మన చెవులు 360 డిగ్రీస్లోనే రియాక్ట్ అవుతాయి. కాబట్టి ఇయర్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ సెన్స్ ఆర్గన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఎప్పుడైనా పాయిజనస్ లేదా వెనమ్ అనే పదాన్ని గనక వినుంటే ఖచ్చితంగా మీరు రెండిటికి ఒకటే మీనింగ్ అని అనుకుని ఉంటారు. నేను కూడా ఫస్ట్లో ఈ రెండు పదాలకి ఒకటే అర్థం అయి ఉంటుందని అనుకున్నాను. కానీ ఈ రెండు వర్డ్స్కి డిఫరెన్స్ అయితే ఉంది. పాయిజనస్కి అర్థం ఏంటంటే మనం దాన్ని బైట్ చేసినప్పుడు మనం చనిపోతాం. అదే వెనమ్కి అర్థం ఏంటంటే అది మనల్ని బైట్ చేసినప్పుడు మనం చనిపోతాం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, పాయిజన్కి ఎగ్జాంపుల్ ఫుడ్ పాయిజన్ అనుకోండి. ఒకవేళ ఒక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ హార్మ్ఫుల్ పాయిజన్ కానీ మన ఫుడ్లో కలిసినప్పుడు మనం దాన్ని తింటాం, కానీ మనం చనిపోతాం. అదే వెనమ్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే స్నేక్ బైట్ అని చెప్పొచ్చు. స్నేక్ అనేది మనల్ని కరుస్తుంది, మనం చనిపోతాం. కాబట్టి ఈ రెండు పదాలకి పదార్థాలకి దూరంగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. క్రిస్టియానో రొనాల్డో వరల్డ్లోనే బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్. ఇతని గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. మీలో ఎవరైనా క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం కామన్గా స్పోర్ట్స్ పర్సన్స్ని చూస్తే గనక వాళ్ళు బాడీ నిండా టాటూస్ని అయితే వేయించుకుని ఉంటారు. అది వాళ్ళ ప్యాషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన అయి ఉండొచ్చు. కానీ ఈ క్రిస్టియానో రొనాల్డో ఎంత రిచ్ పర్సన్ అయినా కూడా ఒక్క టాటూ కూడా బాడీ మీద వేసుకొని లేడు. ఎందుకంటే ఇతను డైలీ తన బ్లడ్ని డొనేట్ చేస్తూ ఉంటాడు. ఈ టాటూస్కి బ్లడ్ డొనేషన్కి సంబంధం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? మన బాడీ పైన టాటూస్ ఉన్నప్పుడు స్కిన్కి అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ అయినప్పుడు బ్లడ్ని మనం డొనేట్ చేయలేం. సో అందుకే క్రిస్టియానో రొనాల్డో తన బాడీ పైన ఒక్క టాటూను కూడా వేసుకొని లేడు. ఇంత మంచి వ్యక్తి కోసం
ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కి గనక బాడీలో ఏమైనా ఆర్గాన్ డ్యామేజ్ అయితే తన కడుపులో ఉన్న బేబీ తన స్టెమ్ సెల్స్ ని తన తల్లికి పంపిస్తుంది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి తల్లికి జరిగిన ఆర్గాన్ డ్యామేజ్ ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ఆ టైంలో తల్లి బిడ్డ యొక్క బాండ్ అనేది చాలా మ్యాజికల్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం పెన్స్ ని చూస్తున్నప్పుడు వాటి క్యాప్స్ కి పైన హోల్స్ అనేవి ఉంటాయి. ఈ హోల్స్ ని పెన్ క్యాప్స్ మీద పెట్టడానికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పెన్స్ ని తయారు చేసే మొదట్లో ఈ పెన్ క్యాప్స్ ని చాలా మంది మేకల నవ్వులేసేవాళ్ళు. అఫ్ కోర్స్ ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది అనుకోండి. ఒకవేళ చిన్నపిల్లలు ఆ క్యాప్స్ ని నవ్వులతో మింగేశారే అనుకోండి, వాళ్ళ గొంతులో ఆ క్యాప్ అనేది ఇరుక్కుపోయి వాళ్ళకి ఊపిరాడకుండా ఉంటుంది. అదే ఆ క్యాప్ కి ఒక 2 holes ఉన్నాయనుకోండి, వాళ్ళ గొంతులో నుండి ఎయిర్ అనేది ఫ్లో అవుతూ వాళ్ళకి కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే టైం వరకు అయినా వాళ్ళకి ఊపిరాడుతుంది. సో అందుకనే పెన్ క్యాప్స్ కి హోల్స్ అనేవి ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, దుబాయ్ కంట్రీలో చాలా మంది ఒబెసిటీతో బాధపడుతూ ఉంటారు, అంటే చాలా లావుగా అయిపోతూ ఉంటారు. సో హెల్త్ మీద కేర్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని అక్కడ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఒకవేళ మీరు దుబాయ్ సిటిజన్ అయి ఉంటే మీరు 1 kg బరువు తగ్గినందుకు గవర్నమెంట్ మీకు 3 grams బంగారాన్ని అయితే ఇస్తుంది. దాదాపు వాటి వాల్యూ మన ఇండియాలో అయితే 15,000 కంటే పైన ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుందంటే కనీసం బంగారం కోసమైనా ప్రజలు తమ బరువుల్ని తగ్గించుకుంటారని చెప్పేసి. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి ఆఫర్ గనక మన ఇండియాలో తీసుకొచ్చి ఉంటే. సరే తర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఫ్యాక్ట్ నెంబర్ 9, మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి. ఒకవేళ వీటిలో ఏ ఆర్గాన్స్ అయినా కూడా డ్యామేజ్ అయితే మళ్ళీ అది పునఃస్థితికి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కన్ను పోతే మళ్ళీ కన్ను రాదు. అలాగే ఒకవేళ మన బోన్ గనక విరిగిపోతే అది మళ్ళీ అతుక్కున్నా దానికి చాలా టైం పడుతుంది. అలాగే అతుక్కున్న తర్వాత ప్రీవియస్గా ఉన్నంత స్ట్రెంగ్త్ అనేది ఆ బోన్కు ఉండదు. అలాగే స్కిన్ ఏమైనా గీసుకున్నా అది అతుక్కున్నా సరే ఆ ఏరియా మొత్తం స్కిన్ కొంచెం వీక్గా ఉంటుంది. ఇలా మన బాడీలో ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినా సరే అది ప్రీవియస్గా ఉన్న స్థితిలో మాత్రం ఖచ్చితంగా రాదు. కానీ వీటన్నిటికన్నా డిఫరెంట్గా లివర్కి మాత్రమే ఆ సామర్థ్యం ఉంది. ఎలా అంటే మనం 75% ఆఫ్ ద లివర్ ని కట్ చేసినా కూడా మిగిలిన 25% లివర్ తన్ని తను రీప్రొడ్యూస్ చేసుకుని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ సోలార్ సిస్టంలో అన్ని గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే వీనస్ గ్రహం ఒక్కటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల అక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మనకి తూర్పున సూర్యుడు ఉదయిస్తే అక్కడ పడమరన సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే సూర్యుడికి దగ్గరగా ఉన్న మెర్క్యూరీ గ్రహం కంటే దూరంగా ఉన్న వీనస్ గ్రహానికి వేడి ఎక్కువ. హై ఫైవ్.